एपी मंत्री अंबटी रांबाबू మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండె జబ్బు రాకపోయినా వచ్చినట్టుగా చేరి మళ్ళ తోక ముడిచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చాలా గందరగోళం చేశాడు వాళ్ళు గందరగోళం చేశారు నా ఈ సమయం వస్తే వాళ్ళే చెప్తారు నేను ఎందుకు చెప్పటం నాకు కూడా తెలుసు ఏం చేశాడో ఎందుకు ఇన్ని పక్కన తీసి ఆయన పెట్టారు అది వాళ్ళ పార్టీ ఇష్టం మనకు అభ్యంతరం లేదనుకోండి నేను ఇందాక చెప్పానే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో ఘనుడు కన్నా లక్షణనని మళ్ళా భారతీయ జనతా పార్టీలో తిన్నాడుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అక్కడ వాసాలు లెక్క పెడుతున్నాడు లెక్క పెట్టి కాంగ్రెస్ సిపిలోకి రావడం అయిపోయింది హాస్పిటల్ చేయడు మళ్ళా జనసేనలోకి చేరడానికి వెళ్ళాడు అక్కడ మరి కుదరలేదేమో బేరం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాడు నేను ఎందుకు ఈ విషయాన్ని మీరు అడిగితే చెప్తున్నానంటే నైతిక విలువలు సర్వం కోల్పోయినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అది కన్నా లక్ష్మీనారాయణ ఒకప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కాదు రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కాదు నైతిక విలువలు కంప్లీట్ కోల్పోయి పదవి కోసం ఏ పార్టీనైనా కండవ వేసుకునే దుస్థితికి జిగజారి నైతిక విలువలు సర్వం కోల్పోయి కొద్దిగా నైతిక విలువ ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఇవాళ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి తలకాయ ఉంచి పచ్చ జెండా వేసుకోవడంతో పూర్తి నైతిక విలువలు పోయాయి నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణని చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను మరొక అంశం ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు అంతకు ముందు ఇప్పుడు అన్నాడు ట్రోల్ అవుతుంది ఏమని చంద్రబాబు నాయుడు గారు నన్ను వంగవీటి మోహన్ రంగారావు గారిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు వంగవీటి మోహన్ రంగారావు విషయంలో సక్సెస్ అయ్యాడు కానీ నా విషయంలో ఫెయిల్ అయ్యాడు వంగవీటి మోహన్ రంగారావు విషయంలో ఆయన చంపడంలో సక్సెస్ అయ్యంట ఈయన చాలా మొగోడు కాబట్టి ఈయన విషయంలో ఫెయిల్ అయ్యాడంట సరే అది కథ దాని వేరే విషయం ఇప్పుడు సక్సెస్ అయ్యాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు నిన్ను సర్వనాశనం చేయడానికి నిన్ను రాజకీయంగా ఎలిమినేట్ చేయడానికి ఇవాళ ముహూర్తం పెట్టుకొని ఏ ముహూర్తం మూడు ఎంత 345 380 ముహూర్తం పెట్టుకుని వెళ్ళి ఇవాళతో పొలిటికల్ ఎలిమినేషన్ అయిపోయాడు కన్నా లక్ష్మ నైతిక విలువలు మొత్తం కోల్పోయి చంద్రబాబు నాయుడు చేతిలో బుష్ రాజకీయంగా చచ్చిపోయాడు అనేది నా అభిప్రాయం అలాంటి నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి వాళ్ళు మాట్లాడుతున్నాడు ఏమని ఎందుకు చేరావయ్యా కన్నా లక్ష్మణ గారు అంటే నేను చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేశా అలాంటి పోరాటం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందుకు చేరవలసి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు రాక్షసుడు ఫ్యాక్షనిస్టు సర్వనాశం చేస్తాడు ఏం మాటలు మాట్లాడతావో నాకు అర్థం కాలేదు బుద్ధుని మాట్లాడుతున్నావు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా నీ రాజకీయ బతుకు తెరువు కోసం చంద్రబాబు కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడ్డ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావేమో జాగ్రత్త అది సరైన పద్ధతి కాదని మనం చేస్తున్నా ఆయన కాస్త నోటి దోల ఎక్కువ మళ్ళా ఎందుకు నోటి దోల ఎక్కువ అంటున్నానంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు వాడా వాడా వాడు ఎదవా అని మాట్లాడాడు ఏమైనా అట్లా మాట్లాడుతున్నారు ఏంటంటే అవును నేను అట్టగా మాట్లాడుతున్నాడు నోటి దోల ఎక్కువ నువ్వు ఎవరినో అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరొకరిని కానీ నోటిదులుగా మాట్లాడితే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు రాయపాటి సాంబశివరావు అనుకుంటున్నావేమో లేకపోతే చంద్రబాబు అనుకుంటున్నావేమో ఇష్టం వచ్చినట్టుగా అరే తురే అంటే ఊరుకోవడానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి వారసులం మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా రాజకీయం చేసుకో మాకు అభ్యంతరం లేదు నువ్వు ఏ గంగలో దూకితే ఆ గంగలో దూకు నీ బతుకు తెరువు కోసం అన్ని పార్టీలు గడపలు ఎక్కినటువంటి దుర్మార్గపు రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు మాటలు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా ఒక్క మాట మాట్లాడినా మా కేడర్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చూస్తూ సహిస్తూ ఊరుకోదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను దట్స్ ఆల్ ఇంకా అన్నీ